కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలను నిజం చేస్తూ విజిలెన్స్ నివేదికలు బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ ప్రాజెక్టులో గులాబీ నేతలు కోట్లలో దోచుకుతిన్నారని అంటుంది కాంగ్రెస్ బీజేపీ నేతలు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు వ్యవహారంతో అది నిజమేనని తెలుస్తోంది. బ్యారేజ్ కుంగిపోవడానికి ప్రధాన కారణం డిజైన్, నాణ్యత, నిర్వహణ లోపమే కారణమని తేల్చారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఇదే విషయమై ఇంజనీర్లను నిలదీగా వాళ్ళు నీళ్లు నమిలినట్లు తెలుస్తుంది. మేడిగడ్డ మొదటగా ఏడవ బ్లాక్ వద్ద కుంగుబాటుతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. దర్యాప్తులో గత కేసీఆర్ సర్కార్ అవినీతి బాగోతం బయటపడుతుంది. డిజైన్ లోపమే కాదు నాణ్యత కూడా లోపించిందని, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ల నిర్లక్ష్యం ఉందన్న కీలక విషయాలు బయటపెట్టారు. ద బ్యారేజ్ ఏడవ బ్లాక్ కుంగిపోవటమే కాకుండా గేట్ల దిగువన నీళ్లు పడే చోట గ్లేసియస్ దెబ్బతినడం, రెండు పియర్స్ మధ్య ఉన్న గోడ మధ్యలో కాంట్రాక్ట్ లేచిపోవడం, పిల్లర్స్ బాగా పాడవటంతో నాణ్యమైన నాణ్యతపై విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఒక్కో పిల్లర్ను 50 కోట్లతో నిర్మించారు. అయితే వాటి రిపేర్లకు ఇప్పుడు ఒక్కో దానికి 65 కోట్ల వరకు అవుతుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపాదన డిజైన్ కాకుండా డిజైన్ మార్చాలనే కోణంలోనే విజిలెన్స్ దర్యాప్తు చేస్తుంది. అయితే ఆ డిజైన్ ఎందుకు మార్చాల్సి వస్తుందో అధికారులు తెలుసుకుంటున్నారు. ఇందుకోసం డిపిఆర్ను పరిశీలిస్తున్నారు. సీపేజ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని అధికారులను విజిలెన్స్ టీం అడుగుతోంది. అయితే అందులో భాగంగానే జాతీయ గుర్తింపు పొందిన నాణ్యత పరిశీలన ఇంజనీర్లతో పరీక్షలు చేయించనున్నారు. నిర్మాణానికి వాడిన సిమెంట్ను కెమికల్ అనాలిసిస్ చేయించనున్నారు. ఇక మరో 15 రోజుల్లో రిపోర్టు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందిస్తారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. సో వేణు చెప్పినట్టు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి విజిలెన్స్ నివేదికలు ఇంకా బయటకు వస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ రత్న, మరో 15 రోజుల లోపల మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించినటువంటి డేటా కూడా ల్యాబ్ నుంచి అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక 2-3 రోజుల్లోనే ఈ యొక్క మెటీరియల్కి సంబంధించినటువంటి కెమికల్ ల్యాబ్కు పంపించడం జరిగింది. ఆ మెటీరియల్, ఆ స్టీల్ క్వాలిటీ, వాళ్ళు అందులో ఆ కాంక్రీట్ లేయర్స్తో పాటు ఆ ర్యాఫ్ట్కు సంబంధించిన నిర్మాణం చేసినప్పుడు ఎటువంటి మెటీరియల్ యూజ్ చేశారు, ఏది ఎంత పాలలో కలపడం జరిగిన దానిపై కూడా 2-3 రోజుల నుంచి వీళ్ళ దగ్గరికి ఒక్కొక్క రిపోర్టు వస్తుందని చెప్తున్నారు. అయితే దాని 15 రోజుల లోపల, 2 వారాల లోపల పూర్తి స్థాయి డేటా కూడా వారి దగ్గరికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్ లోపల నాణ్యత లోపం అనేది ప్రధానంగా ఈ యొక్క డ్యామేజ్ కారణమని తెలుస్తుంది. దానికి సంబంధించి టెక్నికల్ డేటా కూడా విజిలెన్స్ అధికారులకు వస్తే దానికి సంబంధించి డేటాను ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ రూపం లోపల రెడీ చేసి ప్రభుత్వానికి అందించే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు ప్రధానంగా బ్యారేజ్ డిజైన్ సంబంధించిన అంశం అనేది, అయితే ఓవైపు నాణ్యత ప్రమాణాలు పక్కన పెడితే డిజైన్ అనేది ఎందుకు ఈ విధంగా చేశారు, ఫ్లడ్ లెవెల్ను అంచనా వేయకపోవడం, దాంతోపాటుగా ఆ తర్వాత డౌన్ స్ట్రీమ్ వైపుగా వరద ప్రవాహం విపరీతమైన వేగంతో వెళుతున్న నేపథ్యం లోపల అసలు దాన్ని తట్టుకోవడానికి ఎటువంటి ఏర్పాటు చేశారు, దానిపై కూడా ఆ రిపోర్ట్ స్టడీ చేయడానికి దాదాపుగా విజిలెన్స్ టీమ్స్ 10 ప్రాంతాల నుంచి దాదాపు ఒక బండి, ఒక లారీకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అందే. సో అదంతా స్టడీ చేయడానికి సమయం కూడా ఎక్కువ పట్టే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా నాణ్యతకు సంబంధించినటువంటి రిపోర్ట్ మాత్రమే కొద్ది రోజుల్లోనే ప్రభుత్వానికి విజిలెన్స్ టీమ్ నివేదిక అందించబోతుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క 7th బ్లాక్కు సంబంధించి భారీగా బయటికి ఓన్లీ 5 ఫీట్ల మేర కుంగు సింకింగ్ అన్నట్టే కనపడుతున్నప్పటికీ కూడా బేస్మెంట్ స్థాయి లోపల ర్యాఫ్ట్ కూడా పూర్తిగా 2గా పగిలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా 20వ పీర్ అడుగు భాగం లోపల ఒక మనిషి అందులోపల దూరేంత క్యావిటీలు ఏర్పడ్డాయి. అంటే ఇంత స్థాయి అడుగు భాగం నుంచి అసలు ప్రధానంగా బ్యారేజ్కు మోస్ట్ బ్యారేజ్ను స్టాండర్డ్గా ఉంచాల్సినటువంటి ప్రధానంగా అడుగు భాగమే ఈ స్థాయి లోపల ధ్వంసమైంది. సో ఇందుకే ఆ మీది నుంచి కూడా సింకైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ ప్రభావము పూర్తిగా 7వ బ్లాక్ మొత్తానికి, అంటే 10 పీర్స్, 2 డబుల్ పీర్స్ మొత్తంగా దీనిపై ఎఫెక్ట్ పడి ఈ బ్లాక్ మొత్తం కూడా కిందికి డౌన్ అయ్యి సింక్ అయింది. సో ఇదంతా కూడా మరికొద్ది రోజుల్లో ఇది కూడా ఇంకా సింక్ అయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యం లోపల ప్రస్తుతానికి అయితే అక్కడ డీవాటరింగ్ కొనసాగిస్తున్నారు. డీవాటరింగ్ అంతా పూర్తయిన తర్వాత డ్రాఫ్ట్ భాగం లోపల ఏ ప్రాంతంలో మొదట కుంగింది, అసలు దీనికి ప్రధాన కారణాలు ఏందనేది ఎల్ఎన్టీ సంస్థ అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది. మరోవైపు మిగతా బ్లాక్ 2 పీర్స్ వైపు కూడా ఎటువంటి కేవిటీలు ఏర్పడ్డాయి అండర్ గ్రౌండ్ లోపల దానిపై కూడా ఇంకా ఈఆర్పి టెస్టులు కొనసాగుతున్నాయి. ఆ 2D ప్రొఫైలింగ్ ఇమెయిల్ కూడా పూర్తి స్థాయి లోపల వచ్చిన తర్వాత డ్యామేజ్ ఎక్కడ మొదలైంది,
ఏ స్థాయిలో ప్రభావం చూపిందనే దానిపై కూడా ఒక కంక్లూజన్ రిపోర్టు నిర్మాణ సంస్థ అటు విజిలెన్స్ టీమ్ కి అందిస్తుంది. సో ఆ లోపు మాత్రం నాణ్యత మీదనే ప్రధానంగా విజిలెన్స్ టీమ్ దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం దీనిపై ఏం స్పందిస్తుంది అనేది వేచి చూడాలి. అయితే ప్రధానంగా ఈ అంశం లోపల అసలు ఎవరిని ఎస్ రత్న అటు క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర నుండి ఎటువంటి సమాధానం వస్తుంది? అంటే బ్యారేజ్ నిర్మాణం సమయం లోపల పూర్తి స్థాయి లోపల ఏ ఒక్క బ్లాక్ నిర్మాణంతో పాటుగా అసలు ఫౌండేషన్ నుంచి మొదలుకుంటే పూర్తి స్థాయి బ్యారేజ్ నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా డైలీ అక్కడ జరిగే వర్క్ సంబంధించి క్వాలిటీ కంట్రోల్ చెక్స్ జరగాలి. ఆ చెక్స్ ను కూడా రిపోర్ట్ రూపంలో పొందుపరచాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఎల్ఎన్టీ ఒక ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ఎల్ఎన్టీ సంస్థ నిర్మాణంలో పాల్పంచుకున్న నేపథ్యంలో ఎల్ఎన్టీ కూడా సెపరేట్ గా ఒక నిపుణుల ఇంజనీర్ల బృందం ఉండి దాంతోపాటు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఇంజనీర్ల బృందం కూడా అక్కడే ఉండి ఆ పనులను కూడా పర్యవేక్షించింది. అంటే ఈ స్థాయి లోపల నిపుణులు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క నాణ్యత ప్రమాణాలను ఎందుకు గాలికి వదిలేశారనేది ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతానికి అయితే అధికారులు విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించినప్పుడు ఆ యొక్క ఇరిగేషన్ అధికారులతో వాళ్ళు సమీక్ష జరిపినప్పుడు ప్రధానంగా ఆ రిపోర్టుకు సంబంధించినటువంటి ఏంటంటే ఆ క్వాలిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా ఏవి అందుబాటులో లేవని చెప్పడంతో ఈ విజిలెన్స్ టీమ్ అయితే ప్రధానంగా అక్కడి నుంచి శాంపిల్ సేకరించింది. ఆ ర్యాఫ్ట్ తో పాటు బేస్మెంట్ ఆ ప్రధాన స్ట్రక్చర్ కు ముందున్నటువంటి కాంక్రీట్ లేయర్ సంబంధించినటువంటి శాంపిల్స్ అన్ని సేకరించి ఆ ల్యాబ్స్ రిపోర్ట్ వస్తే ఇక్కడ ఎల్ఎన్టీ అధికారులు ప్రిపేర్ చేసినటువంటి ఏదైతే ఆ అసిస్టెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయో ఆ రిపోర్ట్స్ తో టాలీ చేసుకుంటారు. ఆ తర్వాతే అసలు ఏం జరిగింది నిజంగా అనుకున్న విధంగానే పాటించారా అదే విధంగా స్టీల్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయి లోపల సింగిల్ రాడ్స్ ఉపయోగించకుండా కూడా ఉన్నటువంటి ఐరన్ స్టీల్ ను ఉపయోగించినట్లు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి అసలు ఆ కెమికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం ఈ రిపోర్టు ఇరిగేషన్ అధికారుల నుంచి రిపోర్ట్ పొందుపరిచినటువంటి స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి సరిపోల్చిన తర్వాత దీనికి ఒక సంబంధించిన ఒక కంక్లూజన్ వస్తుంది. కానీ ఇరిగేషన్ అధికారులు మాత్రం దీన్ని పూర్తిగా పర్యవేక్షించమని చెప్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించి డేటా వాళ్ళ దగ్గర అందుబాటులో లేదు కాబట్టి ఇక్కడే కొంత సందేహాలు తలెత్తున్నాయి. నిర్మాణ సమయం లోపలనే కొంత నాణ్యతను పాటించలేదు, లో గ్రేడ్ నాణ్యతతో ఇదంతా నిర్మాణం జరిగినటువంటి ఒక వాదన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం కూడా చెప్పింది. సో దాని కంక్లూజన్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రస్తుతానికి టెక్నికల్ రిపోర్ట్ కావాలి. సో దానికే కెమికల్ ల్యాబ్ పంపించిన రిపోర్ట్స్ వస్తే మాత్రం అది కంక్లూడ్ అవుతుంది. సో దాంతోనే ఈ నాణ్యత ప్రమాణాల విషయం మీద ఎవరు బాధ్యులు దానిపై కూడా క్లారిటీ వస్తుంది. కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చే వరకు కూడా ఆ విజిలెన్స్ టీమ్ వెయిట్ చేస్తుంది. మరో 15 రోజులు అంటే 2 వారాల్లోనే ఆ రిపోర్ట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.